फ्रेंड्स वीडियो मत फस्ट नीचे एंड वर की चूँगी स्कीपयक एंकंटे वीडियो चूपना दर्गा समुद्र मध्य उ अजी अली दर्गा दर्गा वी मुंबई दी वेलाना की नियरली 800 मीटर्स उ सो दीन स्पेषालिटी एंटे दारी अने समुद्र वाटर तो मूसको मल्ल कोई गंटल तरह वाटर अने इंकल के अंत दारी मन की कपस्थी मल्ल एन वरदू एंत तुफा वा असल दर्गा लपल की चुख वाटर मोतम रोड मन की कपयक उठी दर्गा लपल की चुख दर्गा हिस्टरी नीन इप्डी वीडियो एक्सप्लेन मोतम सो इक स्कीक वीडियो फुल चूँ हेलो नमस्ते अंदर एला ने बहुनांदर बहुत सो प्रसेंट मेमे मुंबई उन्म रूट वी मन की दर्गा रूट रूट मन की अभी षापिंग उठाई इन दर्गा वी मन की 15th सेंचुरी कटी अंत दर आर ववसरा कर्गा अंत रूट चूँ मन की अभी षापिंग अवी उ सो रही मन की समुद्र कवी చూడండి అంటే అక్కడ ఉంది కదా దూరంలో కనిపిస్తుంది మనకి అదే దర్గా సో ఇదంతా సముద్రం చుట్టూ సముద్రం ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ అండ్ ఇది రోడ్ ఉంది కదా ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఈ రోడ్ అనేది మనకి దగ్గర దగ్గర ఒక 800 మీటర్స్ ఉంటుంది చూడండి ఇప్పుడు మొత్తం చెత్త అంతా కొట్టుకొచ్చేస్తుంది సో ఇప్పుడు వాటర్ కొంచెం మనకి కింది కనిపిస్తున్నాయి కదా సో ఇంకా మనం దర్శనం చేసుకొని వచ్చే వరకు కొంచెం చాలా హైట్కి వచ్చేసాయి ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నా కదా అది ఏంటంటే మహాలక్ష్మి టెంపుల్ अंत अभी मुंबई उसे सो इदंत महालक्ष्मी टेंपल एरिया अटार दी सो मन वाटर अच्छे चूँ मन की स्टोन अवी कहीं कम इंक दर्शन दीकर मन की रावेम को सो इकड़ते इला प्रसेंटे मनम लपल के चूद फ्रेंड्स दर्गा चरित्र माटडे 15वें शताब्दी में मन की उज्बेकिस्तान हाजी उस्मान रजनीकांत अने आयन मन मुंबई को मुंबई को तरह तन की मुंबई बच्चे सो अतनिके पने मन की हिंदू की काशी यात्र इंका कोई पवित्र यात्रा कदा सो तपक चूड़ी अला मुस्लिम उठाई एटे मन की हाजी यात्री चाल पवित्री सो अतने को मे पेदवांटर कदा सो वाली इंक मन की हाजी यात्रा की तस्कता ओडल द्वारा अंतर वाल मदर को लेटर रास्ता अदेटे प्रजू बच्चा अंड इक मुंबई अंड अत की इंडिया अटे కొంచెం గౌరవంతో ఇక్కడే ఉండిపోతాడు సో క్షమాపణ లెటర్తో వస్తాడు సో దాని తర్వాత అతను కొన్ని కంపెనీస్ కొన్ని ఏమంటారు బిజినెస్లో చాలా డెవలప్ అయ్యాడు ప్లస్ చాలా సక్సెస్ అయ్యాడు సో దాని నుంచి వచ్చే మనీ ఎంత ఏం చేస్తారంటే ఈ పేదవాళ్ళు ఉంటారు కదా సో ఈ పేదవాళ్ళని అందరినీ హాజీ యాత్రకి తీసుకొని వెళ్తాడు ఇంకొక లాస్ట్ విష్ ఉంటుంది అంటే చివరి కోరిక అదేంటంటే ఇప్పుడు అందరూ చనిపోయిన తర్వాత మనకి శివపేటిక ఉంటది కదా శివపేటికలా మనం మట్టిలో పెడతాం కదా శివపేటికలో పెట్టి సముద్రంలో వేయమని చెప్తాడు సో అతను చనిపోయిన తర్వాత తన ప్రజలు అందరూ సో అతను చెప్పినట్టే శివపేటికలో వేసి సముద్రంలో వేశాడు సో సముద్రంలో వేసిన తర్వాత అది మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ ముంబైలోనే అవుతుంది ముంబైలో ఆగిన తర్వాత అది ఎక్కడే తాగుతుందో ఆ ప్లేస్లో అతనికి ఏమంటారు సమాధి అనేది కడతారు సో ఇది అతని స్టోరీ వచ్చి వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా సో ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు మా వీడియోని ఒక లైక్ చేసుకొని అలానే షేర్ చేసి సో మీ యొక్క అరుదైన కామెంట్ మా వీడియోకి ఇవ్వండి సో ఇంకా మనం లోపలికి నేనైతే ప్రజెంట్ లోపలికి వచ్చేసిన చూడండి దర్గా లోపల అసలు ఎట్లుందో మొత్తం సో నేనైతే ఇప్పుడు దర్శనంకి వెళ్దామని ఇంకా వెళ్ళే ముందు కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నా సో ఇదే అండి ఆ సమాధి వచ్చి సో మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడేంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సపరేట్గా దర్శనం చేసుకోవాలి సో ఇద్దరిని కంబైన్ చేసి మాత్రం దర్శనం చేసుకునియారు ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేమైతే వచ్చేస్తాం ఇంకా మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నారు సో దర్గా బ్యాక్ సైడ్ వచ్చి నమాజ్ కూడా చేస్తారు సో ఇంకా దర్గా కొంచెం మెయిన్కల్ అయితే మొత్తం సీనరీ బాగుంటుంది వెదర్ అలలో ఇంకా సముద్రం బాగుంటుంది చూడండి దర్శనం అయిపోయింది వేవ్స్ మొత్తం వస్తున్నాయి ఇంకా కాసేపు అయితే టెంపుల్ వరకు వాటర్ వస్తాయి అది అజా టైంకి వస్తాయంట ప్రతిసారి వస్తాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒకసారి వచ్చినాయి అంటే మేము లేట్ అయింది మేము వచ్చేవరకు ఆ టైంలో వచ్చినాయి ఈసారి మాకు ట్రైన్ లేట్ ట్రైన్ మళ్ళీ ట్రైన్కి లేట్ అవుతుంది అన్నీ చూడమని చెప్పి అవి
మెటీరియల్ బాగుంది కదా. చూడండి వాటర్ లెవెల్ ఏ వరకు వచ్చినాయో, కొంచెం ఎంకలు మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఇంకా కాసేపు అయితే అసలు అవి కూడా కనిపించవు, మొత్తం వాటర్ అనేది రోడ్ వరకు వచ్చేసి ఒక 3 to 2 hours దాకా ఉంటే అట్లనే వాటర్ మొత్తం రోడ్ మీదకి వస్తే అసలు దర్గా దగ్గర కూడా వెళ్ళడానికి ఉండదు. సో మేమైతే సీనరీ బాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. సో వాటర్తో అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం. చూడండి అసలు వాటర్ ఇంత హైట్ వస్తున్నా, ఇంకా కొంచెం సేపు అయితే మొత్తం కనిపించదు అసలు. మొత్తం పచ్చి అయిపోయినా ఈ ప్లేస్లో అయితే పాండ్స్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ఎక్కడైనా పాండ్స్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, సో మీరు కూడా వస్తే ట్రై చేయండి, పాండ్స్ అయితే బాగుంటాయి. సో ఇలా మా అజ్లీ యాత్ర అనేది పూర్తి అయిపోయింది. సో ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.